Hi friends, welcome back to our channel. యునైటెడ్ నేషన్లో భారతీయ స్థానం పదిలమైంది దీనిని చూసి అమెరికా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ ఆశ్చర్యపోయాయి యునైటెడ్ నేషన్లో మంచి రోజులు వచ్చాయి యునైటెడ్ నేషన్లో స్థాయి సదస్సులో భారత్ నిర్వహించబోతుంది భారత్కి ఉక్రెయిన్ వలన అమెరికాకి చెడ్డ పేరు వచ్చింది జీవితాంతం ఆ పేరుని చెరిపేయలేదు అమెరికా నేషన్ యొక్క భవిష్యవాణి కూడా నిజమైంది ఉన్నట్లుండి ఉక్రెయిన్ మరియు రష్యా యొక్క రాష్ట్రపతులు మోడీకి ఫోన్ చేశారు భారత్ యునైటెడ్ నేషన్కి ఒక అతిథి లాంటిది వెళ్తూ వెల్తూ లభించిన అవకాశం మొత్తం యునైటెడ్ నేషన్ మరియు వీటో పవర్ గల దేశాలకి ఒక హెచ్చరిక లాంటిది దానికి అమెరికాకు అసలు ఇంకా నమ్మకం కలగట్లేదు భారత్ వెళ్తూ వెళ్తూ అందరి నోరు మూయించి వెళ్తుంది లేవనెత్తిన సమస్యకి పరిష్కారం గనుక యునైటెడ్ నేషన్ కనుక చూపించకపోతే ఇది నేషన్ యొక్క అస్తిత్వంలోకి వస్తుంది భారత్ చెప్పిన విషయాలు భవిష్యవాణి ఏదైతే ఉందో అది నిజం ఈ రోజు కోసం భారత్ ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తుంది కొన్ని రోజుల క్రితం యునైటెడ్ నేషన్లో భారత్ యొక్క రాయబారి రుచిరా కాంబో సభ గురించి మాట్లాడుతూ ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి అవి తీర్చడం వీటో పవర్ గల దేశాలకు సాధ్యపడట్లేదు కానీ అది భారత్ చేయగలదు యునైటెడ్ నేషన్స్ బ్రేక్ చేయడానికి జీ సెవెన్ లాంటి సదస్సులు ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తాయి అందుకని యునైటెడ్ నేషన్ తన పంధాన్ని మార్చుకొని ముందుకెళ్లాలని భారత్ ఆకాంక్షిస్తుంది ఉక్రెయిన్ ప్రధానమంత్రి భారత్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి యునైటెడ్ నేషన్ యొక్క సమర్థత గురించి వివరించి యునైటెడ్ నేషన్ పైన ఉన్న నమ్మకం పోయిందని చెప్పారు భారత్ యుద్ధం ఆపడానికి తమ శాశ్వత ప్రయత్నం చేయమని డింది దీని గురించి భారత్తో తను యునైటెడ్ నేషన్లో నెంబర్ కాదని సభ్యత్వం కూడా లేదు కానీ భారత్కి వీటో పవర్ ఉందన్నారు ప్రధాన మంత్రి చైనా దగ్గరికి వెళ్ళలేదు అమెరికా దగ్గరికి వెళ్ళలేదు ఫ్రాన్స్ బ్రిటన్ ఎక్కడికి వెళ్ళలేదు నిజానికి వీళ్ళందరి దగ్గర వీటో పవర్ ఉంది కానీ జలెన్స్కి భారత్ దగ్గరికి ఎందుకు వచ్చాడు జలన్స్కి ఏమనిపించిందంటే తమ ఆపే శక్తి కేవలం భారత్కు మాత్రమే ఉంది పది నెలల నుండి కొనసాగుతున్న ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధాన్ని యునైటెడ్ నేషన్ ఆపలేకపోయింది దానికి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ పెట్టిందేందుకు ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి మరి ఇన్ని రోజులు యుద్ధం జరుగుతున్నా యునైటెడ్ నేషన్ ఏం చేస్తుంది వీటో పవర్ గల దేశాలు ఎన్నో ఉన్నాయి ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య ఉన్న యుద్ధాన్ని ఆపమని రష్యాని కోరలేదు ఒకవేళ ఆ దేశాలు రష్యాని కోరినా రష్యా ఎవరి మాట వినదు ఒకవేళ రష్యా ఎవరి మాట అయినా వింటుందంటే అది ఖచ్చితంగా భారతే అందుకే యుక్రెయిన్ ప్రధానమంత్రి భారత్ దగ్గరికి వచ్చి సాయం కోరాడు దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి